కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జగనన్న మా ఇంటి స్థలాలు ఎక్కడా అనే నినాదంతో పిఠాపురం నియోజకవర్గంలో పలుచోట్ల నిరసన తెలిపిన జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు తప్ప ఇళ్ల స్థలం ఎక్కడో చూపించలేదని పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 10,000 మంది లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం మండలం కందరాడ గ్రామం నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ పిల్లా శ్రీధర్ జనసేన నాయకులు కార్యకర్తలు పిఠాపురం మండలంలో ఇళ్ల స్థలాలు కేటాయించిన లేఅవుట్లని పరిశీలించి అనంతరం ఫ్లెక్సీలని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, అందరికీ నమస్కారం. దాదాపు 3 సంవత్సరాలు గడుస్తుంది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి మేము అందరికీ ఇల్లు ఇస్తాము, అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఈ 3 సంవత్సరాలు అయ్యి ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇచ్చారు, కానీ వారి స్థలాలు ఎక్కడో ఇప్పటికీ కూడా చూపించలేని పరిస్థితి ఉంది. ఈరోజు గమనిస్తే గత 3 సంవత్సరాలుగా దాదాపు పిఠాపురం మండలం, పిఠాపురం పట్టణంలో కలిపి దాదాపు 10,000 మంది లబ్ధిదారులకి పట్టాలు ఇచ్చారే కానీ వాళ్ళకి స్థలాలు చూపించలేదు. ఈ స్థలాల కోసమని స్థలం కూడా కొనుగోలు చేయడం జరిగింది, కానీ దీనికి లేఅవుట్ చేసుకుని వాళ్ళందరికీ ఇచ్చుంటే ఈ రోజుకి వాళ్ళందరికీ కూడా ఇల్లు అయి ఉండేవి. దాదాపు 10,000 కుటుంబాలు లబ్ధిదారులు ఈరోజు అన్యాయానికి గురయ్యారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే మనకి వాళ్ళకి ఇచ్చుంటే ఈ రోజుకి అద్దెల భారం తగ్గుండేది, అదేవిధంగా వాళ్ళకి అప్పుల భారం కూడా తగ్గుండేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడైనా సరే ఇక 6 నెలల కాలం ఉంది కాబట్టి దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి పెట్టి వీళ్ళ లబ్ధిదారులందరికీ కూడా స్థలాలు అందించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నామండి. మీరు త్వరలో చేయలేని పక్షాన మేము ఈ ఆందోళనని మరింత ఉద్రిక్తం చేస్తామని జనసేన పార్టీ వైపు నుంచి మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇన్ని లక్షల స్థలాలు ఇచ్చాము, ఇన్ని లక్షలు ఇల్లు ఇచ్చామని చెప్పేసి మీరు ప్రకటనలకే పరిమితం చేస్తున్నారు తప్పితే వాస్తవాలను దృష్టిలో పెట్టుకోకుండా మీరు మాట్లాడుతున్నారని దయచేసి వైసీపీ ప్రభుత్వ వారు దీని మీద దృష్టి పెట్టి మా మీద కోపం ఉంటే మామే చూపించండి, కానీ ప్రజలమే చూపించొద్దని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఈ 10,000 మంది లబ్ధిదారులని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి ఉంటే మేమందరం కూడా సంతోషిస్తామని, లేని పక్షాన ఈ దీన్ని ఇంతటితో వదిలేదు లేదని వాళ్ళకి ఇళ్ల స్థలాలు వచ్చే వరకు జనసేన పోరాడుతూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.